రా కన్నయ్య కిందికి రా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజ్ని, వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, రియల్ అయితే నేను ఏ వీడియో చేయబోతున్నాను మీకు ఆల్రెడీ తెలుసు కదా. అయితే నిన్న మనం ఆన్లైన్లో కప్స్ బుక్ చేసినాం కదా, వచ్చినాయి కదా, అలా మనం చాయ్ తాగామని డిసైడ్ అయిపోయినాం కదా నిన్ననే. అయితే ఈరోజు అయితే నేను లెమన్ గ్లాస్తో షాయ్ పెడతా, ఎలా పెడుతున్నా చూడండి. అయితే ఫ్రెండ్స్, ఇల్లంతా సాయంత్రం పూట ఇక బయటకు వెళ్ళి వచ్చిన ఇల్లంతా నూకేసిన వాకిలంతా నూకేసి తర్వాత కొంచెం ఎడెక్లేసింది అనేసి షాయ పెడదామని మీ ముందుకు వచ్చిన ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఇంకా మనమైతే లెమన్ గ్లాస్ తెంపుకొని పోదాము. ఇంటి పక్కనే ఉంది, చూపిస్తా ఆగు. అయితే ఫ్రెండ్స్, ఇంకో మనమైతే ఇంకా మనం కూడా లెమన్ గ్లాస్ చెట్టు పెట్టుకున్నాం చూడు ఇక్కడిగో. ఇవన్నీ మొత్తము కుక్కలు అనేవి ఇట్లా తెంపేసినాయి. ఇవి పుల్ల పుల్లగా మంచిగా కమ్మగా ఉంటుంది కదా, అలా అనేసి తెంపుకుంటే తిన్నాయి, మళ్ళీ ఇట్లా తొక్కేసినాయి అన్నట్టు ఇవి. అందుకోసమని మన ఇంటి ముగ్గురు కూడా మంచి పెద్ద చెట్టు ఉందా చూపిస్తాను. చూసారా ఇంత లెమన్ గ్రాస్ అన్నట్టు అంతా. ఇది మనకి అల్లం ఫ్లేవర్ ఉంటుంది, అలాగే నిమ్మకాయ ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది. చాయ్ దీంతో ఎక్కువ తాగుతారు, హెల్తీగా ఉంటుందని. ఓకేనా? కనేదా మరి తెంపుదా, ఇది తెంపుదా మనం, ఇవన్నీ తెంపుదాం మనం. ఇక పట్టుకో, నేను ఇస్తా. ఓకేనా? ఇగో మా అమ్మ దగ్గరికి రా. కన్నయ్య ఇటు ఇగో, ఇవి పట్టుకుందా, ఇగో అమ్మ పడుకోకండి, ఇట్రా ఇవి పట్టుకుందరా. వెళ్ళాక దా ఇట్లా పట్టుకుందరా, దా కన్నయ్య దా. అబ్బు తాంతే ఊడిసిన దా 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 దా, వా వెరీ గుడ్, అట్లా పట్టుకో. ఓకేనా? చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ఆర్యన్. ఇంకా నేను ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు. హాయ్ అను. హాయ్ అను. అయ్యో కథ పడేకో, మనకి కాఫీ చేసుకుందాం, చాయ్ చేసుకుందాం. ఓకేనా? ఇంట్లో కదా పన్నాడు, ఇంట్లో కదా పన్నాడు మనం. రాదు ఫ్రెండ్స్, ఇంకా మనము చాయ్ తాగాం. ఓకేనా? అయితే ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ అయితే నేను కొన్ని నీళ్ళు తీసుకున్నాను. కన్నయ్య విభు లెమన్ గ్రాస్ సిటీ, ఏమి కన్నయ్య అవి? అయ్యో అన్న పడే, అన్ని పడేసి. కొంచెం చాయ్ పొద్దు తీసుకుందాము. నేనైతే మిక్సింగ్ చాయ్ పొద్దు వాడతా, కమ్మగా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది, స్మెల్ కూడా సూపర్ వస్తుంది అంట. అందుకని నేను మిక్సింగ్ చాయ్ పొద్దు ఏమంటే ఇస్తారు, ఇది 100 రూపాయలకు 1/2 కిలో. అప్పుడప్పుడు అద్దె దగ్గర తెచ్చుకుంటే ఎక్కడ మళ్ళీ స్మెల్ పోతుంది కదా అనేసి అద్దె దగ్గర తెచ్చుకొని పెట్టుకుంటే ఇంట్లో అయితే స్టోరేజ్. కన్నయ్య లెమన్ గ్రాస్ అయితే కలుపుకొని వేసుకోవాలి, ఎందుకంటే రోడ్ మీద అంత డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఇట్లా మంచిగా కలుపుకొని అన్నీ వేసుకుందాం. ఇంతకన్నా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఒకవేళ లెమన్ ఫ్లేవర్ బాగా ఇష్టపడే వాళ్ళు ఇలాగే మొత్తం వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వేసుకోవచ్చారంటే. నాకు లెమన్ ఫ్లేవర్ కానీ అలాగే అల్లం ఫ్లేవర్ కానీ బాగా లైక్ చేస్తాను, అందుకోసం అని మొత్తం వేసేస్తున్నాను. ఇలా కట్ట కట్టేసి వేసేస్తే అయిపోతుంది. మీ సైడ్ ఉన్నాయా లేవన్నా కామెంట్ చేయరు ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా అన్నమాట. ఇంకా ఇంకా పొద్దు పొద్దున ఇలా తాగే మనకి ఇంకా హెల్త్ ఇంకా చాలా మంచిది అనమాట.
అయితే చూడండి ఫ్రెండ్స్, ఇగో ఆల్రెడీ ఈ మసల్స్ ఉందన్నట్టు. ఈ మసల్స్ అప్పుడు మనము ఇలా అనాలి. ఇలాంటి ఏంటంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నట్టు. నేను చాయ్ చేసేటప్పుడు చిక్కగా వేస్తాను, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ వేయను, అందుకోసం అనేసి నీళ్ళు తక్కువ పోసిన. నాకు పాలు ఎక్కువ ఉండాలి, మంచి స్ట్రాంగ్ ఉంటేనే బాగుంటుంది కాఫీ కానీ టీ కానీ. మీకు ఎలా ఇష్టమన్నా కామెంట్ చేయరు ఫ్రెండ్స్, ఓకేనా? ఇది మసలిన తర్వాత మనము చక్కెర పాలు పోసుకుంటే ఇంకా మనకి ఛాయ్ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా ఛాయ్ అయితే మసలుతుంది చూడండి ఇక్కడ. ఇంకా పాలు పోసేసి మనం చక్కెర వేసేసుకుంటే అయిపోతుంది అన్నట్టు. ఇంకా చూడండి మనం తీసుకున్న కప్. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక దీనికంటే ముందు వీడియో చూడండి, నేను ఇది అన్బాక్సింగ్ ఎలా చేశాను, ఎంత కాస్ట్ పడ్డది అనేది అందులో చెప్పేశాను ఆ వీడియోలో, ఓకేనా? చూడండి, ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఇంకా లెమన్ గ్రాస్ కూడా మీరు ఇంటి ముందు పెట్టేసుకోండి. పెట్టేసుకుంటే ఈజీగా పెరుగుతుంది అనమాట, హెల్త్ కూడా చాలా మంచిది. మనం పొద్దు పొద్దున్నే ఇలా లెమన్ గ్రాస్ వేసుకొని టీ తాగినాం అనుకో, టీ కానీ డికాషన్ కానీ ఏదైనా సరే తాగినాం అనుకో, సూపర్గా ఉంటుంది అనమాట. మన మైండ్ కూడా మంచి ఫ్రెష్ అవుతుంది. మీకు లెమన్ గ్రాస్ తెలుసో తెలీదో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? లెమన్ గ్రాస్ గుర్తుపట్టాలంటే ఈజీ అనమాట. ఇది చూడండి, ఇలా స్మెల్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఇది అల్లం ఫ్లేవరు, అలాగే నిమ్మకాయ ఫ్లేవర్ వచ్చేస్తుంది అన్నమాట, ఓకేనా? ఇలా చూసుకోవచ్చు మనం. మనకి నర్సరీకి వెళ్తే ఈజీ దొరికిపోతాయి. అది కొంచెం పెట్టుకున్నాం అనుకో పెద్ద ఇలా పెద్దగా అయిపోతాను. ఇప్పుడు చూపించిన కదమ్మా మీకు, అలా అయిపోతాను అనమాట, ఓకేనా? ఇంకా డికషన్ అయితే మరుగుతుంది. ఇందులో మనం పాలు పోషేసుకొని ఛాయ్ తాగేస్తే అయిపోతుంది. ఇంకా సాయంత్రం పూట మనం అన్ని టెన్షన్స్లో బయటకు వెళ్ళి టైర్డ్ అయిపోతాం కదా, ఈ సాయంత్రం పూట కూడా ఇలా లెమన్ టీ తాగినాం అనుకో కొంచెం మైండ్ ఫ్రెష్ అయిపోయి మనకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి, అలాగే డే మొత్తం హ్యాపీగా ఉంటాం అన్నమాట, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సుషిరా నేను పాలు అట్లనే చక్కెర వేసేసిన, ఇది కొంచెం మరగని, మరిగిన తర్వాత మనము ఛాయ్ తాగుత అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనకి టీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా మనము ఛాయ్ తాగుత అయిపోతుంది. ఒక ఫ్రెండ్స్ చూసిరా, మన కొత్త కప్పులో లెమన్ గ్రాస్ వేసుకొని ఛాయ్ తాగుతున్నాం మనము. ఇదన్నమాట ఇవంటి వీడియో. అయితే మీరు కూడా ఇంటి ముందు ఒక లెమన్ గ్రాస్ పెట్టేసుకోండి, సూపర్గా ఉంటుంది అనమాట. మనం పొద్దున్న లేవగానే మంచిగా చెట్టు నుంచి తెంపుకొని ఇలా ఛాయ్ పెట్టుకుని తాగినాం అనుకో మనకు ఆ ఫ్రెష్నెస్ బాగుంటుంది అనమాట, మైండ్ కూడా ఫ్రెష్ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సరేనా ఫ్రెండ్స్? టేస్ట్ కూడా చెప్తాను మీకు. సూపర్ లెమన్ లెమన్ ఫ్లేవర్ సూపర్గా ఉంది. ఈ కల్లం ఫ్లేవర్ అలాగే లెమన్ ఫ్లేవర్ ఉంది, సూపర్ ఉంది అనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.